సద్దుల బతుకమ్మ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రం పట్టణంలోని శ్రీ అన్నపూర్ణేశ్వరి మాత దేవాలయ ప్రాంగణంలో స్థానిక మహిళలు, యువతులు మరియు చిన్నారులు ప్రకృతి సహజ సిద్దమైన రంగురంగులతో బతుకమ్మను పేర్చి దేవాలయం ముందు బతుకమ్మ ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం స్థానిక కోమటి చెరువు వద్ద బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మ సంబరాల్లో ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్రావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో సెల్ఫీలకు యువతి యువకులు పోటీ పడడం జరిగింది. అలాగే సిద్దిపేట కోమటి చెరువు ప్రాంగణంలోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో మహిళలు, యువతులు, చిన్నారులు పాల్గొని బతుకమ్మ, దాండియా నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. Thank you.
చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ బతుకమ్మ మరి అక్కా చెల్లెళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ యొక్క గొప్ప వారసత్వ సంపద ఒక సాంస్కృతికి నిలువుటం బతుకమ్మ పండుగ. మరి ఈ పండుగ ఈరోజు సిద్దిపేటలో వేలాది మంది అక్కా చెల్లెళ్ళు కొమ్మటి చెరువు కట్ట మీద ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకున్నాం. ఇవాళ అక్కా చెల్లెళ్ళ మధ్య పండుగ జరుపుకోవడం నిజంగా నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. యావత్ తెలంగాణ మహిళా లోకానికి మా అక్కా చెల్లెలందరికీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.